మీ చైర్మన్ గారిని కలవాలండి రండి చెట్టెక్కి పాటలు నేర్పిస్తున్నావు సార్ పిల్లలు మంచి స్టేజ్ కి రావాలని మాస్టర్లందరూ స్టేజ్ పై నుంచి నేర్పిస్తారు అలాగే వీళ్ళందరూ ఎంతో ఎత్తుకెదగాలని నేను ఇంకా ఎత్తుకెక్కి నేర్పిస్తున్నాను ఆ ఇంకోలా చెప్పాలంటే ఉచ్చ స్వరం ఉచ్చ స్థాయిలో ఉండి నేర్పిస్తున్నాను మీ కాలేజ్ నెంబర్ 1 లో ఎందుకుందో ఇప్పుడు అర్థమైంది సార్ అందుకే మా బాలాని ఇంటర్వ్యూ చేయమన్నాను చేసుకో సార్ మన గురించి జనానికి బాగా తెలుసు ఈ ఇంటర్వ్యూలు మీరే ఇవ్వండి అయినా బాబాయ్ హోటల్ లో టిఫిన్ బాగా ఉందంటే బాబాయ్ని ఇంటర్వ్యూ చేస్తారు గాని వంట వాడిని ఎవరు ఇంటర్వ్యూ చేయరు కదా కాబట్టి మీరే కరెక్ట్ ఇంటర్వ్యూ ఇచ్చుకోండి రెచ్చిపోండి మంచి కుటుంబానికి మంచి తండ్రి మంచి గుర్రానికి మంచి రౌతు మంచి దేశానికి మంచి నాయకుడు ఉండాలి అలాగే మంచి కాలేజీకి ఒక మంచి మాస్టర్ ఉండాలి ఆ అదిగో అదే వినిపించే ఆ సంగీతమే మా బాల ఒక్క సంవత్సరమైన తరచి తన ప్రతిభను చూపించాడు మా కాలేజ్ దెబ్బకి చాలా కాలేజీలు దెబ్బతిన్నాయి ఓట్లు ఖర్చు పెట్టి కట్టిన కొన్ని కాలేజీలు అయితే ఆల్మోస్ట్ ఆ అడ్రస్ లేకుండా పోయాయి ఇదెవరినో అవమానించాలని నేను అంటున్న మాట కాదు మా బాలాన్ని నేను అభినందిస్తూ అంటున్న మాట ఏంటి ఆ శబ్దం ఏముందమ్మా చాముండేశ్వరి మేడం గారికి కోపం వచ్చినట్టుంది ఎదురుకుండా ఉంటే మనకి పగిలేది ఎవరు లేరు కాబట్టి ఏదో పగిలి ఉంటుంది ఏమైంది మేడం రావు గారు ఏంటిది మీ అందరికీ నేను జీతాలు ఇవ్వడం లేదా మీకు ఏదైనా లోన్ చేశానా స్టూడెంట్స్ కంటే టీచర్స్ ఎక్కువ ఉన్నారు పని చేసే వాళ్ళకంటే పని చేయని వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఆ కళ్యాణి మ్యూజిక్ కాలేజ్ నెంబర్ 1 లో ఉంది మన కాలేజ్ ఎందుకు ఇలా చేస్తుంది ఆ చైర్మన్ బంగారు లాంటి మనిషి అమ్మా లోకల్ టాక్ ఏంటా సౌండ్ మీరు కొట్టిన సౌండే రీ సౌండ్ ఇచ్చింది నేను అడిగేది ఆ వినపడే సంగీతం గురించి ఇంకా పాతకాల సంగీతంతోనే నా పరువు తీస్తున్నారు మేడం ఐఎమ్ క్రిష్ కృష్ణ కృష్ణ సరళ సుబ్రమణి ఐఎమ్ చాముండేశ్వరి హలో మా మేడం గురించి మీకు తెలియదా నాకన్నీ తెలుసు ఆవిడతో అంతులేని కథ అదొక సాగర సంగమం నువ్వు మాత్రం ఏం తక్కువ నిన్న ఆ ప్రోగ్రామ్ లో నీ ఫాలోయింగ్ చూస్తే ఆంధ్ర ఫేమస్ రేంజ్ లో ఉన్నావే నేను ఆంధ్ర ఫేమస్ మీరు ఆల్ ఇండియా ఫేమస్ ఆరెంజ్ లని ఇప్పుడు ఎందుకు లేండి నన్ను ఎందుకు పిలిపించారు నువ్వు నా కాలేజ్ లో డాన్స్ మాస్టర్ గా పని చేయాలి నా స్టూడెంట్స్ అందరిని నీ రేంజ్ లో తయారు చేయాలి డబ్బు ఎంత కావాలో తీసుకో టేక్ దిస్ బ్లాంక్ చెక్ నేనేదో అహంకారంతో ఆశపడుతున్నాను అనుకోకు కళ నా ఊపిరి నాట్యం నా ప్రాణం అంతకంటే ఎక్కువ నీలాంటి వాడు నా కాలేజ్ లో ఉండాలి అప్పుడే నా కాలేజ్ నేను అనుకున్న స్థాయికి వెళ్తుంది ఒప్పుకో కేవలం డబ్బు కోసమే అయితే మీరెంత ఇచ్చినా చచ్చినా నేను ఒప్పుకోను కళ్ళంటే మీకున్న అభిమానం కాలేజీ అంటే మీకున్న తపన అందమైన మీ కళ్ళల్లో కనిపిస్తూనే ఉంది అందుకే ఒప్పుకుంటున్నాను నువ్వు నా కాలేజీలో మాస్టర్ అయితే నీ డాన్సును చూడడానికి ఎగబడి వచ్చిన ఆ జనమంతా నా స్టూడెంట్స్ అవుతారు ఆ తర్వాత కళ్యాణి కాలేజ్ కనిపించకుండా పోతుంది మనిషి ఆశిస్తాడు దేవుడు శాసిస్తాడు నా ప్రయత్నం నేను చేస్తాను కానీ ఒక్క కండిషన్ నేను ఎప్పుడు వెళ్తానో ఎప్పుడు వస్తానో ఎవరూ అడగకూడదు ఐ వాంట్ టు బి ఏ ఫ్రీలాన్సర్ ఓకే ఓకే రేపటి నుంచి క్లాసులు మొదలు పెడతాను మేడం
सजेशन मी लिप्स की लाइटर शेड्स बाड़ते इंका ग्लैमर गा उंटुंदी ना गुरिंची नाकु तेलुसु अलम्मी तिक्करे किंदा वल्लंता तिन्निरे किंदा अजिप्पू तिक्करे किंदा నేనే చౌదరి నరేష్ చౌదరి మీరు నేనా దీని అమ్మ బడవా నీ పక్కనే ఉళ్ళా 150 ఎకరాల సింగిల్ బిట్టు దానికి ఓనర్ అయ్యా ఈ అంకిరెడ్డి జంతో ప్రేమగా నా రెండో పెళ్ళాం పేరు మీద సారా ఫ్యాక్టరీ కట్టాలని నేను అండర్ ప్లానింగ్ చేసుకుంటా ఉంటే నువ్వు అప్పర్ కోర్టుకి వెళ్ళి స్టే తీసుకొస్తా అంకిరెడ్డి అంటే పెంచనుకున్నా టెంకయ్యా టెంక టెంకో మంకో నువ్వు కట్టేది కూల్ డ్రింక్ ఫ్యాక్టరీ అయితే నేను కూల్ గా ఉండేవాడిని సారా संगीत कॉलेज पकना मुझे संगीत कलाशाल साक्षात सरस्वती देवी वेणुच्छुकुनि मर्यादगा పరికి బాలిన సన్నాస అనుకుంటున్నావా పచ్చగడ్డి తినే చచ్చు పుచ్చు ముచ్చు అనుకుంటున్నావా ఏమనుకుంటున్నావా అయ్యని అలా ఉండండి సార్ ఏంటి ఫ్యాక్టరీ కడతావా ఈన కింద కోటలో తీసుకున్న చేని నువ్వు పై కోర్టుకి వెళ్లి వెరగొట్టగలవా నిజమే పై కోర్టుకు పోవచ్చు కదా ఈ ముక్క నాకు ముందే ఎందుకు చెప్పలేదురా ఇక్కడనా బర్రె బర్రో గుర్రో నీకు దమ్ముంటే 15వ తారీఖు ఉదయం 10:20 నిమిషాల లోపే భూమి పూజ మొదలెట్టు దాటిందా షష్ఠి నీకు దిష్టి ఏంటి మొదలు పెడతావా భూమి పూజ అంత పవర్ఫుల్ ఆ 15వ తారీఖు ఇదమ్మ బడమ అబ్బయో నువ్వు చెప్పినట్టే హైకోర్టుకి వెళ్తా స్టే ఇర్రగడిస్తా నువ్వు చెప్పిన ముహూర్తానికి భూమి పూజ చేస్తా అడ్డొచ్చిన తలకాయలు నరికి పారేస్తా అంకిరెడ్డి పెంకెరుకున్నా టెంకయ్య టెంక ఏయ్ చెవండి సార్ చూసారా సార్ ఎలా ఇచ్చాను ఇచ్చావయ్యా నా జన్మకు సరిపడంత ఇచ్చావు నువ్వు నా మనిషి అయ్యి ఉండి వాడి పక్కకు వెళ్ళి వాడికి రూటు చెప్పి డేటు చెప్పి నా ఫేటు డిసైడ్ చేశావు కదయ్యా పిలవకండి సార్ నేను ఉండగా భయమేలా అన్నారు సాయిబాబా సాయిబాబా పక్కన నువ్వులేవు కదా అందుకను పబ్లిసిటీ లో మీ ఫోటో తో పాటు నాదొక చిన్న గుడ్ మార్నింగ్ మేడం ఈ రోజు నుంచిగా క్లాసెస్ మొదలు పెడుతున్నా yes మేడం చూడు నిన్ను నమ్మి చాలా పెద్ద బాధ్యత అప్పగిస్తున్నా టేక్ కేర్ మేడం నేను ఏది ఒప్పుకోను ఒప్పుకున్నాక దాని అంత చూడకుండా వదలను కొన్ని రోజుల్లో మీ కాలేజీ ఏ రేంజ్ లో ఉంటుందో చూడండి మన కాలేజ్ ప్రమోషన్ కోసం అన్ని ఛానల్స్ ని పిలిపించాలి యు మీన్ టీవీ ఇంటర్వ్యూ yes చిన్న సజెషన్ ఈ సారీకి జాకెట్ పీకాక్ బ్లూ అయితే మీ అందానికి ఇంకా అందంగా ఉంటుంది అప్పుడు మీరు నడుస్తుంటే తాజ్ మహల్ ముంగిట్లో ముంతాజ్ అమర్పాలి నాట్యం చేస్తున్నట్టు ఉంటుంది మీరు నవ్వితే చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు ఇదే ఉంది మేడం 30 ఏళ్ల ముందు నేను పుట్టున్నా 30 ఏళ్ల తర్వాత మీరు పుట్టున్నా ఇంకా 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 చాలా మాట్లాడేవాణ్ణి మేడం yes మేడం మీరు చెప్పినట్టే ఇంటర్వ్యూకి మీ రూమ్ లోనే రెడీ చేసాం మీరు వస్తే యా ఐ యామ్ రెడీ మీ డ్రెస్ ఇదేనా అవును ఏం బాలేదా कैमरा की सारी मीद पीकॉक ब्लू कलर जैकेट अयिते इंका बागुंटुंदी हेलो मैडम यस नेनु चेप्पिंदी चेशानु मिम्मल्नि संतोष पेट्टानु इंका 1000 मंदी स्टूडेंट्स चेरना नेनु संतोषपड़ा नाकु कावाल्सिंदि आ कल्याणी कॉलेज चेयरमैन कूतुरु कल्याणी ना कॉलेज स्टूडेंट कावाली अप्पुडे नेनु ग्रेट
ఆ అమ్మ ఎక్కడ ఉందో చెప్పండి నిన్ననే ఎంబీఏ ఫినిష్ చేసి ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చిందని తెలిసింది వచ్చింది కదా ఇక నాకు వదిలేయండి గురు చూసి కొట్టానంటే దెబ్బగా కళ్యాణి ఈ కాలేజీకి వచ్చి పడుతుంది గురు చూసి కొట్టడానికి నువ్వేవేనా అడివి రాముడా వేటగాడా ఆ వరసుండే మేడం ఒక చిన్న సజెషన్ నా గురించి నాకు బాగా తెలుసు నేను చెప్పేది మీ అంద గురించి కాదు చెక్ గురించి ఏదో అనుకున్నాను క్యాష్ అయిందే పారేసుకోవాలా నా రేసుకున్నావు హరి 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 అబ్బా ఇది మళ్ళీ ఎలా ఊడింది కన్నకూతురు మందు తాగబోతుంటే చూసి ఆనందించడమే కాకుండా మీరు కూడా చేర్ చెప్పడానికి రెడీ అయిపోతారా ఇది మన ఆచారానికి అవమానం సార్ చేర్ సానా బంద ఫుల్ బాటిల్ తాగేవండి హాఫ్ కి దించేసి క్వార్టర్కి లాగేసింది పోయినసారి ఢిల్లీకి వెళుతూ రెండు పెగ్గుల కంటే తాగకూడదని చెక్ పెట్టి వెళ్ళింది మర్చిపోయి పోసుకున్నానయ్యా నేను తాగితే తన కూడా చేర్ చెప్తానని బెదిరిస్తోంది సూపర్ మీలాంటి వాళ్ళకి ఇలాంటి చెక్కులు భార్య కొడుకులు ఎవరూ పెట్టలేరు కన్నకూతురు మాత్రమే కంట్రోల్ చేయగలదు భలే చెక్ పెట్టారు జీ జీయా నా బాస్ కూతురికి నేను ఇచ్చే మర్యాద జీ ఆ మర్యాదలు చాలా బాగున్నాయి మొదలెట్టావు పక్కనే ఉండి పాకిస్తాన్ వాడి ఫిట్టింగ్ మొదలెట్టావు సార్ బాలాగారు పాకిస్తానీ కాదు సార్ హిందూస్థానీ మనవాడే నువ్వు మూసుకో నాన్నా నాకు ఈ ప్రపంచంలో ఉన్నదే నువ్వు నీకేమైనా అయితే నేను ఏమైపోతాను నీకున్న షుగర్ కి బీపీ కి ఇవన్నీ తాగకూడదు నాన్న ప్లీజ్ ఇంత చెప్పాక ఎందుకు తాగు తాగుతా ఒక్క పెగ్ అయితే నేను కూడా నీ పెళ్ళికి గుడ్ బాయ్ ఇదే సార్ క్వార్టర్ సెంటిమెంట్ డాటర్ సెంటిమెంట్ తాగనన్న అమ్మాయికి మాటిచ్చాను బాల కాదు నాన్న నేను తల్లి తాగు తాగితే ఎంత నష్టమో నిద్ర రాకపోయినా అంతే నష్టం తాగు కానీ ఈ ఒక్కరోజు మాత్రమే విస్కీ మత్తు కంటే నీ పాట మత్తు గొప్పదని ప్రాక్టికల్ గా నిరూపించావు బాల డ్రింక్ తాగితే తప్ప నిద్రపోని మా నాన్నను నీ పాటతో నిద్రపుచ్చావు సూపర్ చాలు బాబు ఇప్పటికే చాలా ఇచ్చావు కన్నవాళ్ళనే మర్చిపోయే ఈ రోజుల్లో నీ కాలనీ వాళ్ళ కోసం నువ్వు సంపాదించిన ప్రతి పైసా ఖర్చు పెడతావు అంటే నిజంగా నువ్వు గొప్పవాడి బాబు నువ్వు చేయాలనుకున్న పనులన్నీ చక్కగా జరిగేలాగా నిన్న దేవుడు చల్లగా చూస్తాడు బాబు ఈ రోజు 15 భూమి పూజ నాడు ఇంకా రాలేదంట బండోడు చూడు సోదరు గారు నిన్న 14వ తేదీ రాత్రి నా రెండో పెళ్ళాం పుట్టినరోజు లేట్ నైట్ అయిపోయిళ్ళా లేచి తలకి షష్టి వచ్చి పడినా ఇహ లేనిపోని దిష్టి ఎందుకులేనే మనసు మార్చుకున్నా మన పంతుల అబ్బాయిని అడిగే మళ్ళీ మంచి ముహూర్తం పెట్టించుకొని భూమి పూజ చేస్తా కానీ సారాయి ఫ్యాక్టరీ మాత్రం अंदर की अगली सर అన్ని కౌకు దెబ్బలే ఒక్కొక్కడు లేచి నిలబడడానికి కార్ నిలబడుతుంది సార్ అమ్మో ఈ నేనే స్టాండింగ్ ప్యాసింజరా ఎర
రేపు తెల్లారి ఎలక మా నెల్లూరు నుంచి నాట్లోడేల్ని పిలిపించా వాణ్ణి ఇడికి రప్పించా వాణ్ణి నా ఇంటి ముందు నా కంటి ముందు పచ్చడి పచ్చడిగా జతగొట్టించా ఆరు నెలలు కాదు రే సంవత్సరం పాటు కట్టు లేకుండా కుదిరేయండిరా కుదిరేయండిరా ఏదో సన్నాసాళ్ళని తెలియకుండా కొట్టిన పాపానికి ఇంతంత బండోళ్ళు ఎత్తుకెళ్తున్నారే వదిలేయండిరా ఎందుకు ఏం జరిగిందిరా రే అబ్బా చంపడానికి ఇరని నీడకి తెచ్చిందే ఇలా కొట్టు ఆ ఎదవల్ని కాదు మా నెల్లూరు నుంచి తీసుకొచ్చా మోటు రౌడి వెళ్ళి ఇలా కొట్టు అప్పుడు తెలిసింది ఈ ఎంకిరెడ్డి అంటే పెంకే కాదు టెంకని సార్ అక్కడే నన్ను బాధి 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 ఎత్తుకొచ్చారు సార్ ఇంకా కొట్టారంటే ఇత్తడైపోతాను వదిలేయండి సార్ ఆనే పడిందా తడి అబ్బాయా ఇప్పుడు తెలిసిందా ఎంకిరెడ్డి దెబ్బ మామూలుగా కొట్టలేదు సార్ ఈ సారు ఇలా 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 కొట్టారు సార్ నేను కూడా వెళ్ళి అలాగే పట్టారు సార్ ఇదిగో ఇదే శాంతిలు ఇలాగే వచ్చారు సార్ ఇలా 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 బాధితే నేను కూడా వెళ్ళి అలా పట్టాను సార్ వీళ్ళే వీళ్ళే ఇదే నలుగురు ఇదే టైప్ లో వచ్చారు సార్ నేను ఇలా ఇలా తిరిగాను సార్ తిరిగి 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 సార్ కళ్ళు మూసుకుంటే ఎలా తెలుస్తుంది సార్ చూడండి సార్ ఏందయ్య చూసేది పెన్నాడు దేవా చూడండి సార్ సార్ చూడండి తర్వాత ఈ ముగ్గురు నన్ను ఎలా కొట్టారో తెలుసా సార్ ఇక్కడే మీరు సరిగ్గా వినాలి సార్ నా సంగతి సరే ఇంకా మా బాస్ చౌదరి గారు అచ్చం మీలాగే కూర్చుంటున్నారు సార్ నాకు మళ్ళా నేను ఆ చౌదరి గారి పాత్ర పోషించను పోషించక తప్పదు సార్ అయితే నేను చూసానా నిలబడ్డా ఇలా నిలబడున్న మా బాస్ ని బడవ నిలబడ్డాడా అయితే కూర్చుంటా ఇవన్నీ పడక దెబ్బలు మాత్రమే ఇంకోసారి మా చౌదరి గారి జోలికి వచ్చావో పడేవి పాడే దెబ్బలు గుర్తుంచుకో అమ్మో ఈడు సామాన్యుడు కాదు ఇంకెందుకయ్యా నాకు ఆ స్థలమా నా గోరీ కట్టుకోవడానికి వద్దు నాకు ఆ స్థలమే వద్దు నువ్వు ఎక్కడికి తీసుకొచ్చినా నెంబర్ వన్ ప్లేస్ కే తీసుకొస్తావే ఎస్ నాకెప్పుడు నంబర్ వన్ గా బ్రతకడమే ఇష్టం నేను పుట్టింది జనవరి ఫస్ట్ సెలెక్ట్ చేసుకునే డ్రెస్ దగ్గర నుంచి నేను చేసుకునే హస్బెండ్ వరకు నంబర్ వన్ నే నా పాలసీ హలో ఏంటి నిలబడే నిద్రపోతున్నారా కాదు నిలబడే కోమాలోకి వెళ్ళిపోయింది ఎస్ కృష్ణ నువ్వు పెద్ద ట్రాన్స్ఫార్మర్ నిన్ను చూస్తేనే కరెంట్ పాస్ అవుతుంది ఇక డాష్ ఇస్తే దెబ్బకి షాక్ కదా ఏంటి అలా చూస్తున్నావు ఎప్పుడు మగాణి చూడట్టు
అతను వచ్చి మా కాలేజీలో మ్యూజిక్ మాస్టర్ బాలలాగే ఉన్నాడు సేమ్ డిట్టో అతనిలాగే ఉన్నాడు కానీ ఓ చిన్న తేడా ఏంటి మా బాల సితార్ ఇతను గిటార్ బిల్ అబ్బా పిక్చర్ కి టైం అయ్యింది షో స్టార్ట్ అయిపోతుంది పద వెళ్దాం 2300 ఇక్కడ బస్ ఏంటి పర్సా నేను తీసుకొచ్చింది నా గుర్తు Hey man, where is my purse? Give it back. దాంట్లో 3000 ఉన్నాయి. Hey, what are you talking? నాకు తెలుసు. ఒక అందమైన అమ్మాయి కనిపించగానే డాష్ ఇచ్చినట్టు ఇచ్చి పర్స్ కొట్టేయడం. Hey, stop what nonsense are you talking? ఆయన ఎవరు అనుకుంటున్నావు? భైరవి కాలేజ్ డాన్స్ మాస్టర్. లక్షలు కట్టి ఆయన దగ్గర స్టూడెంట్స్ గా నేర్చుకోవడానికి అమ్మాయిలంతా క్యూలో నిల్చుంటున్నారు. ఇటువంటి గ్రేట్ పర్సన్ ని పిక్ పాకెటర్ అంటావా? ఆఫ్టర్ ఆల్ 3000 కోసం అతను వేసుకున్న షూ రేట్ ఎంతో నీకు తెలుసా? నవీనా 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 కూల్ 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 తను కన్ఫ్యూజన్ లో టెన్షన్ అయ్యింది. నో నాకు తెలుసు నువ్వు గుద్దినప్పుడే నా పర్స్ రావి నీ పర్స్ కార్ లోనే ఉంది. జనరల్ గా నన్ను చూసిన అమ్మాయిలందరూ హార్ట్ మిస్ అయింది అంటారు. ఈ కేస్ ఏంటి పర్స్ మిస్ అయింది అంటుంది? హలో ఏమిటి అలా చూస్తున్నావు? మీకు బ్రదర్స్ ఎవరైనా ఉన్నారా? మనకు ఆ గొడవే లేదు, అందుకే ఇంత హ్యాపీగా ఉన్నాం. అయితే నువ్వెలా అతనిలాగే ఉన్నావు? ఎవరతను? ఆ మాస్టర్ కృష్ణ. భైరవి కాలేజ్ లో డాన్స్ మాస్టర్ నాలాగే ఉంటాడని విశ్వం గారు చెప్పాడు. అతన్ని నువ్వు చూసావా? చూశాను. నాలాగా అందంగా స్టైల్ గా ఉంటాడా? స్టైల్? అతని స్టైల్, స్మైల్, అతని లుక్, అతని వాక్ అన్ని సెపరేట్ కిక్. అది నీవల కాదు బ్రదర్. కడుపు మంట. కళ్యాణి రా రా రా, ఇతనే గాని డాషింగ్ హీరో. షాప్ లో డాష్ ఇచ్చిన హీరో ఇతనే. బాలా, ఈ డాన్సెస్ నువ్వు చేయగలవా? సితార్ వాయించే వాడితో గిటార్ వాయించమనడం న్యాయం కాదు. అతను గొప్ప డాన్సరు, మనం గొప్ప సింగరు. ఎవడి గోల వాడిది, ఎవడి గొప్ప వాడిది. కానీ అతనిచ్చిన డాష్ కి నీ గుండెల్లో గంటలు మొదలయ్యాయి. గంటలా అంటే? కృష్ణ కృష్ణ అని కలవరింతలు, అతని స్టైల్ గురించి భజన కీర్తనలు. ఇదే స్టైల్లో పెడితే అతని దగ్గర డాన్స్ నేర్చుకుని ఈ కాలేజీలో అరంగేట్రం పెట్టి ఆ కాలేజీ మేడం ని చీఫ్ గెస్ట్ గా పిలిచేలా ఉన్నావే. స్టాప్ స్టాప్, నో ఇల్యూషన్స్. నేను చౌదరి గారి అమ్మాయి అని తెలిస్తే ఆ కాలేజీలో కాలు కూడా పెట్టనివ్వరు. అంటే వెళ్ళాలని నిర్ణయానికి వచ్చేసావు? ఏంటి బాల నువ్వు అనేది? అసలు నువ్వు ఎందుకు చౌదరి గారి అమ్మాయి అని చెప్పడం? నిజాన్ని దాచేయి, ఆ కాలేజీలో చేరేయి. డాడీకి తెలిస్తే? తెలిస్తేగా. చూడండి జీ, కొన్ని విషయాలు చెప్పి చెయ్యాలి, కొన్ని చేశాక చెప్పాలి. మనం కోరుకుంది జరగాలంటే కొన్ని కొన్ని కష్టాలతో అడ్జస్ట్ అవ్వక తప్పదు. ఇంకేం ఆలోచించకుండా చేయాల్సిందేదో చేసేయండి. గురుజీ, ఇన్నాళ్ళు మీ పక్కనుండి మీకు షాకులు ఇచ్చాను, ఇప్పుడు మీ కూతురికి ఒకే ఒక్క అర్త్ ఇచ్చాను. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ మేడమ్స్ చాంబర్. అదిగో అదే. థ్యాంక్ యూ. Thank you.
స్టూడెంట్స్ నా కాలేజ్ కు వస్తుంటారు కానీ నేను ఎప్పుడు ఇంత ఎమోషనల్ కాలేదు నిన్ను చూస్తుంటే ఏదో తెలియని ఆనందం నేను కళ్యాణి కాలేజ్ చైర్మన్ నరేష్ చౌదరి కూతురు అని తెలిస్తే హ్యాపీ కాదు డమాలే నువ్వు నరేష్ చౌదరి కూతురు కాబట్టి ఇక్కడికి రప్పించాను బేబీ హలో మేడం ఏంటి నీ పేరు కళ్యాణి కళ్యాణి చక్కటి రాగం అదే నీ పేరుగా పెట్టారే అవును మా కాలేజ్ లోనే ఎందుకు చేరాలనుకుంటున్నావు ఛానల్స్ లో మీ ఇంటర్వ్యూ చూశాను మేడం అచ్చా హా మేడం నా ఇంటర్వ్యూ సంతకం పెట్టు ఓకే నువ్వు లెఫ్ట్ హ్యాండేనా ఎస్ మేడం నేను లెఫ్ట్ ఎస్ మేడం కళ్యాణిని తీసుకెళ్లి కృష్ణ మాస్టర్ పరిచయం చేయండి రండమ్మా థాంక్యూ మేడం ఎస్ గాజులు చెవికి రింగులు మెళ్ళో గొలుసులు అన్ని సామాన్లు ఎక్కడెక్కడ సరిగ్గా ఉన్నాయో లేవో చూసుకో మళ్ళీ ఏదో ఎక్కడో పోగొట్టుకుని నన్ను దొంగన చేస్తావు ఈ అమ్మాయి మీ దగ్గర డాన్స్ నేర్చుకోవాలని ఇక్కడ చేరిందండి స్పెషల్ గా నేర్పమని అమ్మగారు అండర్లైన్ చేసి మరీ చెప్పారు జిప్పులు తీసేసి బటన్లోకి మారాం బాబు అండర్లైన్స్ అన్ని అండర్స్టాండింగ్ లోనే వర్క్ అవుట్ అవుతాయి నువ్వు ఇప్పుడు వెళ్ళి రేపురా 1 2 3 4 5 కళ్యాణి ఏమైంది నీకు డాడీ డాడీ ఏమైందమ్మా నీకు డాన్స్ డాన్స్ అదే డాడీ డాన్స్ మన కాలేజ్ లో కూడా మొదలు పెట్టావంటే అన్ని కళలు ఇక్కడే ఉంటాయి కదా అని ఆలోచిస్తున్నాను ఇంతకాలం నా గురించి మాత్రమే ఆలోచించిన నా కూతురు నా గుండెల్లో బాధ గురించి కూడా ఆలోచిస్తుందంటే గ్రేట్ అమ్మా గ్రేట్ ఇక్కడ కూడా డాన్స్ స్కూల్ పెట్టు కొంతమందిని దెబ్బ కొట్టు హలో అంతా సక్సెస్ అయ్యా పెద్ద అబద్ధంతో చిన్న సక్సెస్ ఏమంటాడు నీ కృష్ణ మళ్ళీ డాషే వెళ్ళగానే కాలు తగిలి మీద పడ్డాను దీని పేరే ఫాల్ ఇన్ లవ్ లవ్వా yes నమ్మకం లేకపోతే వెంటనే వెళ్ళి చేసుకో తడి ప్రయోగం తడి ప్రయోగమా అవును జీ రాత్రి పడుకునేటప్పుడు రెండు అరచేతులు కలిపి కుడి చెంప కింద పెట్టుకుని కుడి వైపు తిరిగి పడుకో 108 సార్లు కృష్ణ కృష్ణ అనుకో అరచేతుల్లో తడి పుడుతుంది అంటే ప్రేమ పుట్టినట్టు ఇవన్నీ నాకొద్దు బాబు
తాడి అంటే తాడి వద్దన్నామంటే తప్పకుండా చేస్తావు రాత్రి పడుకునేటప్పుడు రెండు అరచేతులు కలిపి కుడి చెంప కింద పెట్టుకొని కుడి వైపు తిరిగి పడుకో 108 సార్లు కృష్ణ కృష్ణ అనుకో అరచేతుల్లో తడి పుడుతుంది అంటే ప్రేమ పుట్టినట్టు అరిచేతుల్లో తడెందుకు పుట్టింది బాడీలో పుట్టలేదే అంటే ఆ చేతిలో ప్రేమగీత ఉంది వెంటనే లేట్ చేయకుండా కృష్ణని లవ్ చేసి ఎస్ మీ ప్రేమ వల్ల కృష్ణ కూడా ఇక్కడికి వచ్చేస్తే మ్యూజిక్ డాన్స్ ఒకే కాలేజీలో ఉంటాయి అప్పుడు మన కాలేజీ టాప్ ఆ కాలేజీ ఫ్లాప్ బల బల 1 మినిట్ ఆ ఏంటి ఏ టైం లో చెప్పావో గాని కరెక్ట్ గా అదే జరిగింది ఏంటది నాక కృష్ణ మీద లవ్ పుట్టింది కానీ తనకి ఇంకా చెప్పలేదు ఇంకా ఆలస్యం ఎందుకు చెప్పేయ్ నాకు భయంగా ఉంది అక్కడే తప్పులో కాలేసావ్ చూడు జీ ప్రేమ పుట్టక ముందు ప్రతివాడి మనసు గవర్నమెంట్ ల్యాండ్ లాంటిది ఎవడైనా కబ్జా చేయొచ్చు తెలుసుగా కాలేజీలో గర్ల్స్ లవ్స్ కబ్జాలు జరిగే లోపు ఖర్చు ఫేస్ కన్ఫర్మ్ చేసేయ్ ఆలస్యం అయితే అదే ఖర్చు నెత్తినేసుకుని ఏడవలసి వస్తుంది హా పేతో సాంగల అయ్యో బాబోయ్ వెంటనే వెళ్ళి ఖర్చు ఫేసేయ్ చింతామణి వరద కట్టయ్యని తాననన్న తాననన్ని తన్నన్న హే లక్ష పాప లక్ష పాప లంచుకొస్తావా లడ్డు కొరికిస్తావా లబ్బి తినిపిస్తావా నిన్ను ఉప్పంటి సరుకు లీజుకిస్తావా నువ్వెప్పుడు వచ్చావు ఇక్కడికి నాకోసమా వై లవ్వా ఎవరిని నన్నా మీ బాబాయ్ ఇద్దరు లోపల తలుపు లాక్ ఎవరు వచ్చారా ఏంటో ఖచ్చితంగా లోపల అదే అనుకుంటారు కదలకుండా అలాగే నిలబడు వాట్ భూతం మళ్ళీ హాట్ వాటర్ ప్రాబ్లమా నో ఈసారి కోల్డ్ వాటర్ ప్రాబ్లం అందుకే వచ్చా సరే వెళ్ళు వెళ్ళు థ్యాంక్ యూ అమ్మాయి ఇక్కడ ఏం చేస్తుంది ఎవరు అమ్మాయి ఇక్కడ నువ్వు నేను తప్ప ఎవ్వరూ లేరు ఎవ్వరూ లేరా అంటే నీ ఐస్ కి ఆ సైజు కనబడతలేదా యు బ్రెయిన్ డ్యామేజ్ నోబడి హియర్ గో ఎక్స్క్యూజ్ మీ సైడ్ జాగింగ్ చేశాక ఈ చెట్టు కింద రిలాక్స్ అవడం నాకు ప్రాణమయ్యా ఆ సుఖం నీకు చెప్పినా అర్థం కాదు కరెక్ట్ సార్ కానీ నాకు మాత్రం ఇంకో విషయం కూడా అర్థం కాదు ఏంటది మీ అమ్మాయి గురించి ఏమైంది సార్ ప్రతి ఆడపిల్ల మనసు పెళ్లికి ముందు పట్టాలేని భూమి లాంటిది ఎవడైనా జెండా పాతేయచ్చు చాలా డేంజర్ అలా జరగకముందే కుదిరైన కుర్రాన్ని చూసి పెళ్లి చేయడం మీ బాధ్యత సార్ బాలా నువ్వు నిజంగా గ్రేట్ అయ్యా
నేను ఉన్నాను ముద్దువేదవని దద్దమ్మకు పెద్దమ్మ చుట్టం ఎందుకు పనికిరాని ఏవ నేబరాసి ఏ మాత్రం తెలివిలేని సన్యాసి బడుతాయి బేవర్సు డాఫర్ డఫంగి లోఫర్ లఫంగి నేనేదో ఫీలింగ్ లో నన్ను నేను చిన్న తిట్టు తిట్టుకుంటే నేనే ఫీల్ అయ్యేటట్టు దరదరదర నాన్ స్టాప్ గా తిట్టుకుంటూ పోతావా సార్ తిట్టడం కాదు మీరు ఆ టైప్ మనిషి కాదని చెప్తున్నా చాచా ఆపు ఈ క్షణం నుంచి కళ్యాణికి కరెక్ట్ పెళ్లి కొడుకును ఎదగడమే నా బాధ్యత ఎన్ని తిట్లు గుళ్ళో దేవుణ్ణి చూసిన దానికన్నా ఎక్కువ ఆనందంగా ఉందన్నయ్యా పాప పేరు సరళమ్మ అక్షయ తృతీయ బంగారం కొనవాళ్లే కాదు బంగారం లాంటి మనసున్న మీలాంటి వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలని వైష్ణవి దేవి గుడికి వెళ్ళి పూజ చేయించి వస్తున్నా తీసుకోండి ప్రసాదం అదే సార్ కళ్యాణి పెళ్లి చక్కగా జరగాలని గుడికెళ్ళి వస్తున్నా ఈలోగా గ్రేట్ గ్రేట్ అంటూ మోసేస్తుంది బాలా సార్ మా కళ్యాణి అంటే నీకెంత అభిమానమయ్యా నన్నేమో మా అమ్మాయి పెళ్లి కోసం మంచి అల్లుని చూడమని ప్రాణం తీసేస్తున్నావు నువ్వేమో మా అమ్మాయి పెళ్లి జరగాలని దేవుళ్ళు మొక్కేస్తున్నావు నువ్వు నిజంగా దేవుడు పంపించిన దేవుడే నాకు పెళ్లి కొడుకుని చూడమని నాన్నతో చెప్పావా అవునమ్మా చెప్పాడు చూసేశాను కూడా అలా చూద్దాం ఇతను డాక్టర్ అరుణ్ కాలిఫోర్నియా సూపర్ ఇతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ సూపర్ ఇతను ఆర్కిటెక్ట్ మన దగ్గర బంధు సూపర్ ఇతను డెంటిస్ట్ మన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని చాలా ఇదిగా ఉన్నాడు సూపర్ యో ఏంటా సూపర్ సూపర్ ఎంత మందికి ఇచ్చేయాలి మా అమ్మాయి ఏమైనా కళ్యాణ పాంచాలా అయితే డెంటల్ బెటర్ సార్ ఎందుకంటే అతను డెంటల్ మీరు మెంటల్ సెంటిమెంటల్ సార్ అయితే ఈ డెంటల్ ని ఫిక్స్ అసలు ఏమనుకుంటున్నావు నువ్వు మీరు అనుకున్నదే నేను అనుకుంటున్నాను జీ చాలే జీ అంటే జీ కృష్ణుని సీడీలో నువ్వే చూపించి కృష్ణ దగ్గరికి వెళ్లి డాన్స్ నేర్చుకోమని నువ్వే చెప్పి ఆ భైరవి కాలేజీకి వెళ్లి చేరమని నువ్వే చెప్పి కృష్ణని లవ్ చేయమని నువ్వే చెప్పి తొడి ప్రయోగాలు నువ్వే చేయించి నువ్వే కోడలు దూకించి నువ్వే నిచ్చెలు ఎక్కించి నువ్వే ఐ లవ్ యూ చెప్పించి నువ్వే అన్ని చేయించి ఇప్పుడు కృష్ణతో నా ప్రేమ పెళ్లిగా మారాల్సిన సమయంలో మా నాన్నని వేరే పెళ్లి కొడుకుని చూడమని నువ్వే చెప్తావా ఏంటి డబుల్ గేమ్ ఏంటి డబుల్ గేమ్ బబుల్ గమ్ నువ్వు నువ్వు అంటావేంటి ఆ రోజే చెప్పా మధ్యవర్తిగా ఉండడం కంటే డాష్ బెటర్ అని చేసిందంత నువ్వే చేసి నన్నంటావేంటి నువ్వు చేసింది లవ్ నేను చేసింది హెల్ప్ హెల్పా అవును జీ అసలు నీ ప్రేమకు పెళ్ళని ముడిపడాలంటే ఎక్కడో చోట నీ ప్రేమ విషయం బయటపడాలి కదా ఆ పనే నేను చేశా ఇప్పుడు నువ్వు వెళ్ళి మీ నాన్నగారి ముందు నీ పవిత్ర ప్రేమ విషయం ఓపెన్ చేయి ఆయనకి బీపీ షుగర్ అది ఇది అన్ని నార్మల్ గా ఉన్నాయి అన్ని డ్రామాలు బయట పెట్టే అసలు డ్రామాకు ఇదే రైట్ టైం వెళ్ళు జీ నారాయణ ఏమిటమ్మా నువ్వు ప్రేమించావా ఎవరిని ఢిల్లీలో ఎవరినన్నా ప్రేమించావా లేదు నాన్న ఇక్కడే ఇక్కడ ఎవరతను అదే మాస్టర్ మాస్టర్ అవును నాన్న భైరవి కాలేజీలో పనిచేసే డాన్స్ మాస్టర్ కృష్ణని నేను ప్రేమ్ ఏంటయ్యా ఏమిటిది సంగీతం నేర్పిస్తానన్న కాలేజీలో చేరి నా కూతురికి ప్రేమ పాఠాలు నేర్పిస్తావా సార్ ప్రతి పాఠానికి మాస్టర్ ఉంటారు కానీ ప్రేమ అనే పాఠానికి మాత్రం మనసే మాస్టర్ సార్ నా కూతురుతో ప్రేమ నాటకాలు ఆడుతూ నన్ను పెళ్లి కొడుకుని తెమ్మని నాతో దొంగ నాటకాలు ఆడతావా నీలాంటి వాళ్ళకి పెట్టడానికి పేరు కూడా లేదు సార్ మీరు టోటల్ గా రాంగ్ రూట్ లో వెళ్తున్నారు కళ్యాణి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పిందా
మాస్టర్ని ప్రేమిస్తున్నానని తన్నోడితో తను చెప్పింది మాస్టర్ అంటే నేను ఒకడినేనా తను ప్రేమిస్తున్న మాస్టర్ ఈ పాట మాస్టర్ కాదు ఆ డాన్స్ మాస్టర్ డాన్స్ మాస్టర్ ఏ డాన్స్ మాస్టర్ అయ్యా భైరవి కాలేజ్ డాన్స్ మాస్టర్ కృష్ణ వాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడయ్యా అతని ఇక్కడికి రాలేదు కళ్యాణియే వెళ్ళింది అక్కడికి వెళ్ళిందా ఎందుకు చెప్పాగా ప్రేమ నేర్చుకోవడానికని చిచి డాన్స్ నేర్చుకోవడానికని కళ్యాణి భైరవి డాన్స్ కాలేజ్ కొడిదా ఆ కాలేజ్ మాస్టర్ తో డాన్స్ లో ప్రేమలా నో అది జరగడం వీల్లేదు ఐ విల్ నాట్ అలౌ ఇట్ ఆ కాలేజ్ చైర్మన్ కి నీకు ఏవో గొడవలు ఉంటే ఆ కాలేజ్ మాస్టర్ ని నేను ఎందుకు ప్రేమించుకోవద్దు కృష్ణ అవడికి చుట్టం కాదు నా సొంతం నార్మల్ నువ్వు ఏ వైపు అయితే కన్నెత్తి చూడకూడదు నేను ఇన్నేళ్ళగా కోరుకుంటున్నాను అక్కడికే వెళ్ళి నాకు ద్రోహం చేస్తావు చూడు ఆ కృష్ణతో నీ పెళ్లి జరగదు నేను ప్రాణంతో ఉండాలంటే నీ ప్రేమను మర్చిపో అది జరగని పని ఆఖరిసారిగా చెప్తున్నా కృష్ణని తప్ప మరొకని నాకు ఇచ్చి పెళ్లి చేయాలని చూసావో నా సవాని చూస్తావు నన్ను కొట్టినా సరే చంపినా సరే కృష్ణ భర్త కృష్ణ భర్త కృష్ణ భర్త సార్ మీ పంతాలు పట్టిపుల కోసం కళ్యాణ జీవితాన్ని బలి చేయకండి ప్లీజ్ వెళ్ళి ఆ కృష్ణతో మాట్లాడి రండి ఏంటి నేను ఆ కాలేజీకి వెళ్ళడమా నెవర్ నా కార్ కూడా ఆ దారిలో పోకూడదని 18 కిలోమీటర్ల చుట్టూ తిరిగి వెళ్ళే మనిషినయ్యా నేను నేను మరీ అంత పట్టుదల ఎందుకు సార్ ఆ భైరవి కాలేజ్ చైర్పర్సన్ చాముండేశ్వరి ఈ ఊరొచ్చా కాలేజ్ నడపడానికి కారణం నా కూతురు నా నుంచి దూరం చేయడానికి ఏంటి సార్ మీరు అంటున్నది తన ఇంట్లో పెళ్లి జరగడం కోసం ఎదురింట్లో శవం లేచినా పర్వాలేదు అనుకునే మనస్తత్వం అయ్యా చాముండేశ్వరిది చాముండేశ్వరి అంటే ఎవరనుకుంటున్నావు నా భార్య చాలా ఏళ్ల క్రితం మేము విడాకులు తీసుకున్నాం అప్పుడు కళ్యాణి వయసు ఎంతో తెలుసా 2 ఏళ్ళు అహంకారానికి ప్రతిరూపమయ్యా చాముండేశ్వరి ఆ అహంకారమే మా కాపురాన్ని వేరుచేసి మమ్మల్ని కోర్టులో విడాకుల దాకా తీసుకొచ్చింది పెద్ద కూతురు తనకని చిన్న కూతురు నాకని కోర్టు తీర్పిచ్చింది ఇప్పుడు ఈ కూతుర్ని కూడా పోగొట్టుకుంటే బ్రతికుండి చచ్చిన వాడిని అయిపోతానయ్యా ఇప్పుడు చెప్పు నన్ను వెళ్ళమంటావా ఈ కూతుర్ని కూడా నా చిత్రాల బలిమంటావా మీ కూతుర్ని అప్పగించేది చాముండేశ్వరికి కాదు సార్ కృష్ణకు ధైర్యంగా వెళ్ళిరండి సార్ సార్ అమ్మగారి రూమ్ లో వస్తున్నాని విరగొడుతూ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు సార్ నాకు చాలా భయంగా ఉంది సార్ రండి సార్ అమ్మ కళ్యాణి బాలగారు వెళ్ళిపోయారు సార్ వెళ్ళిపోయాడా ఎక్కడికి తెలీదు సార్ ఈ లెటర్ మీకు ఇమ్మన్నారు క్షమించండి సార్ మీ అమ్మాయిని రచ్చగొట్టి భైరవి కాలేజీకి పంపింది నేనే ఆమె మనసులో ఆశ కల్పించి కృష్ణను ప్రేమించేలా చేసింది నేనే ఇదంతా నేను ఎందుకు చేశానో మీకు తెలియాలంటే ఆ కాలేజీకి వెళ్ళి మీ భార్య చాముండేశ్వరి గారిని కలిస్తే తెలుస్తుంది No!
नमस्ते सर మీరు ఇక్కడికి చాముండేశ్వర్ అరండి సార్ అరండి చాలా సంవత్సరాల తర్వాత చూస్తున్నాను ఇంకా నీ అందం తగ్గలేదు అహంకారం తగ్గలేదు ఈ చాముండేశ్వరికి అహంకారమే అలంకారం చెప్పండి ఎందుకు వచ్చారు నేను తప్ప ప్రపంచమే తెలియని నా కూతురికి ప్రేమే ప్రపంచం అనుకునేలా చేశావు కదా నేనే తన ఊపిరిగా బతుకుతున్న నా కళ్యాణిని ఇక్కడికి రప్పించి నువ్వే తనకు అన్నీ అనుకునేలా చేయాలని ఆశపడ్డావు కానీ ఇక్కడ ఉన్న డాన్స్ మాస్టర్ కృష్ణే తన జీవితం అన్న నిర్ణయానికి తను వచ్చేసింది కళ్యాణి కృష్ణని ప్రేమిస్తుందా నీకంటే నాకంటే తన ప్రాణం కంటే ఎక్కువగా కృష్ణని ప్రేమిస్తుంది తల్లిగా నువ్వు దగ్గర కాలేకపోయావు తండ్రిగా నేను దూరం అయిపోయాను కానీ ప్రేమికుడుగా కృష్ణ కళ్యాణికి ప్రాణం అయిపోయాడు అతను లేకపోతే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతానట్టు నా చిత్తాలు దయచేసి ఆ కృష్ణతో మాట్లాడి నా కూతుర్ని బతికించు ఆమెదో నా కోపంతో నా కూతురు మీద పగ తీర్చుకోకు ప్లీజ్ కృష్ణతో ఈ పెళ్లి జరిపించు మీ దృష్టిలో కృష్ణ కళ్యాణికి ప్రేమితుడు కానీ నా దృష్టిలో మాత్రం నా దగ్గర జీతానికి పనిచేసే పనివాడు నేనేం చెప్పినా వింటాడు నో విని తీరాలి ఈ చాముండేశ్వరి కూతురు కళ్యాణి పేరు కృష్ణతో జన్మిస్తా కృష్ణ ఇతను అచ్చమా బాలాలా ఉన్నాడు ఇతనే కృష్ణ నా దగ్గర పనిచేస్తున్న డాన్స్ మాస్టర్ హలో యు మేడం చిన్న చేంజ్ పని చేస్తున్న కృష్ణ కాదు పని చేసిన కృష్ణ అంటే యూసీ చాముండేశ్వరి గారు మర్చిపోయారా నేను వచ్చిన పని అయిపోయింది ఐఎమ్ గోయింగ్ ఈ క్షణం నుంచి మీకు మీ కాలేజీకి గుడ్ బై ఆగో మాస్టర్గా నీ పని పూర్తి చేశావు ఓకే ఫైన్ కానీ ఇంకొక కొత్త పదవి తీసుకున్నావు మా అమ్మాయికి కాబోయే భర్తగా కాబోయే భర్తగా మీ అమ్మాయిక ఎవరా అమ్మాయి కళ్యాణి కళ్యాణి మీ అమ్మాయా yes ఈయన కళ్యాణి ఫాదర్ అంటే మీ భర్త చైర్మన్ ఆఫ్ కళ్యాణి మ్యూజిక్ కాలేజ్ సి మిస్టర్ చైర్మన్ మీ అమ్మాయిని నేను ప్రేమించానని ఎవరు చెప్పారు నా కూతురు నాతో చెప్పింది నువ్వు కాదంటే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతుంది ప్లీజ్ దయచేసి ఏంటా బ్రతిమలాడ్డం మిస్టర్ కృష్ణ నువ్వు కళ్యాణిని పెళ్లి చేసుకుంటున్నావు సారీ మేడం మీ అమ్మాయి లాంటి ఎంతో మంది అమ్మాయిలు నన్ను ప్రేమించుండొచ్చు కానీ నేను ఎవరిని ప్రేమించలేదు అలా ప్రేమించుకుంటూ పోతే వాళ్ళ లిస్టు ఓటర్ లిస్ట్ అంత ఓవర్ అవుతుంది నేను కళ్యాణిని ప్రేమించలేదు అబద్ధం నువ్వు మా అమ్మాయిని ప్రేమించావు అందుకు సాక్ష్యం మా మాస్టర్ బాలా బాలా హూ ఇస్ హీ మా సంగీతం మాస్టర్ హలో ఈ క్రిష్ కృష్ణ కృష్ణ సరళ సుబ్రహ్మణి కళ్యాణిని ప్రేమించాడని నా ముందుకొచ్చి చెప్పమనండి మీ బాలాని బాల్ 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 ఆడేస్తాను కమాన్ రమ్మనండి అతన్ని లేడు వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియదు సార్ నేను సార్ నేను మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతానా సార్ ఈ బాలా పారిపోయేవాళ్ళని పట్టుకునే టైపే తప్ప పారిపోయే టైపు కాదు సార్ అవును ఇతనే 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 మా బాలా మీ బాలానా అవును చూడడానికి ఎలా ఉన్నాడు అనుకున్నాను కానీ మాట కూడా అచ్చు మా బాలానే
No, madam. I am 100% Krish. Krishna. Krishna Sarala Subramani. Nenu Aatagaanni. Paatagaanni kaadu. He is confused. No, I am not confused. Sir, నా గురించి మీకు తెలియదంటే పాటగాడికే రాగం తెలియనంత తప్పైపోతుంది సార్. Yes, ఇతనే. ఇతనే మా బాల. Oh God. ఏంటి డ్రామా? Who is Bala? Who is Krishna? Hey, తిక్కరేగిందా? పుల్లంతా తిమ్మిరేకిందా? What, madam? మీ కృష్ణ మీ ఎదురుగా పెట్టుకొని కృష్ణ కృష్ణని వెతకడం foolishness. No, నువ్వే. నువ్వే బాలాలా మాట్లాడుతూ కృష్ణలా నటిస్తూ మా ఇద్దరిని ఫూల్ చేస్తున్నావు. చెప్పు. Who are you? నువ్వు మా డాన్స్ మాస్టర్వా? సంగీత మాస్టర్వా? ఇక్కడ ఆట నేనే, అక్కడ పాట నేనే. బాలాగా అక్కడ పాట నేర్పిన సంగీత మాస్టర్ నేనే, కృష్ణగా ఇక్కడ ఆట నేర్పిన డాన్స్ మాస్టర్ నేనే. కళ్యాణిని ప్రేమలోకి తోసింది నేనే, అదే కళ్యాణిని ప్రేమలోకి లాగింది నేనే. నువ్వే 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 చెప్పు. అక్కడ బాలాగా ఇక్కడ కృష్ణగా ఈ డ్రామాలన్నీ ఎందుకు ఆడుతున్నా చెప్పు. నన్ను బాలాగా కృష్ణగా మీరు చూశారు, కానీ ఇద్దరు కాకుండా అసలు వ్యక్తి ఇంకొకడు ఉన్నాడు. అతను ఎవరో తెలుసా? విశాఖపట్నం ఆంధ్ర కాలనీ. నేను పుట్టి పెరిగింది అక్కడ. మా అమ్మంటే ఎంత ప్రాణమో, మా కాలనీ అన్నా, అక్కడి మనుషులన్నా నాకంతే ప్రాణం. ఆ కాలనీ దగ్గరే ఉంది లేడీస్ హాస్టల్. అక్కడే ఒక విచిత్రమైన పరిస్థితుల్లో మొట్టమొదటిసారి నాకు పరిచయమైంది భైరవి. ఇది మన హాస్టల్. భైరవి, అదే నువ్వు అడిగిన ఆంధ్ర కాలనీ. ఎక్కడున్నాడు నరసింహం? గారు తాగి ట్రే సైకిల్ తో మా సిఐ గారి రెండో భార్య రెండు కాల మధ్య గుద్ది పట్టుకోబోతే వాడు నో ఎంట్రీలోంచి పారిపోతాడు. ఎక్కడ వాడు? డోర్ లాక్ ఏంట్రా గాడిద కేకలు? పోలీసు వాళ్ళు మళ్ళీ వచ్చారు. నరసింహగారు దొరకపోతే ఆడి పెళ్ళాన్ని తీసుకుపోతా ఉంటున్నారు. ఆడి మొహం ఎక్కడ్రా మన వాడు? అతనికి వాసవాన్ని చోట్ల ఎత్తిగా సెల్ మొగుతూనే ఉంది. నో రిప్లై. ఓ సెల్ నో రిప్లై అయితే తపస్సులో ఉన్నాడన్న మాట. అదిగో అతనే నేను చెప్పిన బాలయ్య. సముద్రపట్న పడం మీద బొక్క బాల పడున్నాడు. నిద్రపోతున్నావా నానా? నీ కళ్ళల్లో కార చట్నీ కొట్ట పడున్నాడు కదరా. పడుకున్నాడు. వన్ నిమిట్ రాత్రి తాగింది ఎక్కలేదు, పొద్దున తాగాం దగ్గలేదు, తలకాయ నొప్పిగా ఉందమ్మా. అవన్నీ మీలాంటి పనికి మాలిన సన్నాసోళ్ళకి. మన రేంజిలో తలకాయ నొప్పికి మందంటే ఏది? హ్యాంగ్ ఓవర్ పెగ్గు. ఏమిట్రా తాగుపోతు మహాలు? బాబు మా ఆవిడ్ని మా అమ్మాయిని పోలీసు. బాలయ్య వెళ్ళు, వెళ్ళి ఆ పోలీసు వాళ్ళకి కొంచెం బ్రేక్ అయ్యి. ఒక బ్రేక్ ఏంటి? క్లచ్ తొక్కి గేర్ మార్చి యాక్సిలేటర్ రేస్ చేసి పరిగెత్తిస్తా. ఓకే బండిలో ఎక్కించు. మా ఎస్ఐ మీద చెయ్యేస్తురా. Come on.
దిగిపోయేలా ఉంది చూడరా మా అబ్బాయి బొబ్బులి పులి ఇంకా ఊరికే మాట్లాడి టైం వేస్ట్ చేయకుండా శిక్ష వేసేయండి వెళ్ళిపోతాను ఎక్కువగా మాట్లాడితే శిక్ష ఏంటో తెలుసా నీకు సార్ ఏ నేరానికి ఏ శిక్ష నాకు తెలుసు హత్య చేస్తే ఐపీసీ 302 హత్య ప్రయత్నం చేస్తే 306 రేప్ చేస్తే 376 చీట్ చేస్తే 420 మనలాగా గొడవ చేస్తే పబ్లిక్ న్యూసెన్స్ 160A 294B తాగి వాగితే 41 జే కోర్టులో అతిగా వాగినా శిక్ష ఉంది ఇప్పుడు మన కేసులో అన్ని సెక్షన్ల కింద హోల్ మొత్తంగా 30 రోజుల పైన జైలు శిక్ష 3000 పై చిలుకు ఫైన్ ఇదివరకు 2500 మొన్న వేసవి కాలంలోనే రేటు పెంచారు సార్ ఆ పుస్తకంలో చూడకండి అది పాత పుస్తకం ఇది కొత్త రేటు అందులో ఉండదు ఇండియన్ పీనల్ కోడ్ మీకు గూట్లో ఉంటే నాకు నోట్లో ఉంది జస్టిస్ చౌదరిని అక్కడ చూడు గురువా జూనియర్ డాక్టర్ కంటే సీనియర్ పేషెంట్ కి వివరం ఎక్కువ అలాగే అలాంటి జూనియర్ జడ్జి కంటే నాలాంటి సీనియర్ ఖైదీకే విషయం ఎక్కువ సాక్ష్యాధారాలు పరిశీలించిన మీదట ముద్దాయికి 2 నెలల సాధారణ జైలు శిక్ష విధించడమైనది 2 నెలలు వేశాడు చలో బాలయ్య తాగి బండికి ఉద్దేశింది నేను వారం రోజుల్లో నా కూతురు పెళ్లి చూపులు దాని జీవితం నాశనం కాకుండా చేసావయ్యా నేను చేసిన నేరాన్ని నీ నెత్తి మీద వేసుకుని నన్ను కాపాడు బాబు బాబు ఇన్ని జన్మలు ఎత్తినా నీ రుణం తీర్చుకోలేము ఆగండి ఆగండి రుణాలు రణాలు మన ఆటోగ్రాఫ్ లో జాంతా నై అమ్మ చెప్పింది అయ్య చేశాడు ఓకే అది బాలయ్య చచ్చిపోయాడు ముక్కలు ముక్కలకి దొరకాలి నేనే సార్ నువ్వే చెప్పేసి చూడాలనుందని చెప్పి నువ్వు ఏడ్చి నన్నేడిపిస్తావారా ఒక శిక్ష పడే కదా లోపలికి వచ్చాడు మళ్ళీ శిక్ష పెట్టడానికి నువ్వెవరు కొత్తగా జైలుకొచ్చి ఎక్కువగా మాట్లాడుతున్నావేంటి నా గురించి తెలుసుకోవాలంటే జైలు మొత్తాన్ని అడుగు చెప్తుంది ఫస్ట్ హాఫ్ లో కత్తిని సత్యబాబు చింతా తాత సెకండ్ హాఫ్ లో విక్రమ్ రాథోడ్ అన్ని హాఫేనా ఫుల్లే లేదా ఎక్కువ మాట్లాడకు నా గురించి తెలుసుకొని మాట్లాడు తీయకపోతే ఏం చేస్తావు ఏం చేస్తానో నాకే తెలియదు ఏం చేస్తావు ఏం చేస్తానో నాకే తెలియదు ఏం చేస్తావో చెప్పరా నాకే తెలియకుండా నీకే చెప్తారా నేను ఏడుస్తావా ఏం చేస్తున్నారా మీరంతా ఏ రాష్ట్రంలోనూ ఈ రాజా గౌడ్ను ఎవరు ఏం చేయలేరు 4 రోజులుగా నరకంగా ఉంది నాకు నాకిక్కడ మండిపోతుందిరా అర్జెంటుగా నన్ను తీహార్ జైలుకు షిఫ్ట్ చేయించమను లేదంటే అందరు మినిస్టర్లను రాజీనామా చేసేయమను లేకపోతే నేను కోర్టుకెళ్తా కోర్టుకెళ్ళి మీ అందరినీ వేళ్లతో ఆడిస్తానరా వేళ్లతో ఆడిస్తా తొందరపడకు ఆవేశపడకు నీ ప్రాబ్లం మొత్తం పెద్ద ఆయనకి తెలుసు ఇప్పుడే పెద్ద స్కామ్ లోంచి బయటపడ్డావు 2 రోజులు బయటపడ్డావు ఈ జైలు నుంచి నిన్ను సేఫ్టీగా తిహారికి పంపించే బాధ్యత నాది ఈ జైల్లో నువ్వే కింగ్ రెచ్చిపో ఆటోమేటిక్ గా ఫోర్స్ అది స్టార్ట్ అవుతుంది
డోర్ లాక్ ఇదే బాలేవాల హోటల్ వీళ్ళేంటి ఇక్కడికి వస్తున్నారు సర్లమ్మ ఐదవి తను చాలా పెద్ద మీతో మాట్లాడాలని వచ్చాను రండి మా కూర్చోండి నేను ఈ ఊరు వచ్చింది హాస్టల్లో ఉంటుంది మీ కాలనీ కోసమే మా కాలనీ కోసమా మీ కాలనీలో ఎప్పుడు ఆటపాట ఆనందం సంతోషం ఉంటాయని మా ఫ్రెండ్స్ చెప్పారు దానికి కారణం మీ అబ్బాయి బాలయ్యని కూడా చెప్పారు మా బాలయ్య బాలకృష్ణుడమ్మా ఈ కాలనీ వాడికి బృందావనం ఇక ఆటలో పాటలకి కొదవే ఉంటుంది మా బాలయ్య ఎక్కడ ఉంటే అక్కడ సందడే సందడి నాకు మాత్రం అతను చేసే కొన్ని పనులు అస్సలు నచ్చట్లేదు చెడ్డవాడు అనుకున్నప్పుడు మంచివాడిగా మారిపోతున్నాడు మంచివాడే అనుకునేంతలో తిరిగి చెడ్డవాడిగా తిరుగుతున్నాడు ఎందుకలా అది వాడి జాతకమమ్మా జాతకమా అవునమ్మా నేను సంగీత సరస్వతి బాలమురళి గారింట్లో వంట మనిషిగా పనిచేసినప్పుడు బాలయ్య పురుడు పోసుకున్నాడు పసి వయసులో బాలయ్యక జోలపాట బాలమురళి గారి సంగీతమే అవునమ్మా అలాగే నేను నాట్య శిరోమణి వెంపటి చిన్న సత్యం గారింట్లో పనిచేసేటప్పుడు వాడు నడకతో పాటు నాట్యాన్ని నేర్చుకున్నాడు అలా వాడికి తెలియకుండానే ఆటపాట అలవాటైపోయాయి నీకు తెలుసామా బాలయ్య జాతకం రాసింది బాలమురళి గారే ఎప్పుడెప్పుడు ఏమేమి జరుగుతుందో పక్కాగా లెక్క కట్టి రాశాడు ఆయన రాసినట్టే అన్నీ జరుగుతున్నాయమ్మా బాలయ్యకు అన్యాయం అంటే అసహ్యం లేబర్ అంటే ఇష్టం అమ్మ అంటే ప్రాణం మరి ప్రాణమైన మీకోసం ఆ ప్రాణం తీసే మందు మానేమని మీరేనా చెప్పొచ్చుగా ఈ తాగుడు గోలంతా ఈ మధ్యనే వచ్చిందమ్మా ఎట్టా వచ్చిందా అట్టాగే పోతుందని జాతకంలోనే ఉంది అంతే కదమ్మా మా బాలయ్యకు గొప్ప గొప్ప యోగాలున్నాయట చాలా గొప్పోడవుతాడంట రాజ్యాలేలే జాతకుడమ్మా వాడు మట్టేస్తావా కుక్క Go!
బాలయ్య ఇలారా సార్ ఆ రాజాగౌడ్ నుంచి ఖైదీల్ని కాపాడినందుకు ప్రభుత్వం నీకు వారం రోజుల శిక్ష తగ్గించింది 1వ తారీఖే నీ రిలీజ్ అదే మేడే గురుగారు గురుగారు అన్నే అన్నే మా మాస్టర్ మాస్టర్ నేను కూడా మే ఫస్ట్ కి రిలీజ్ అవుతున్నా కాకపోతే సంవత్సరం చెప్పలేను బయటకు వచ్చిన తర్వాత మరి కలుసుకోవడానికి నీ అడ్రస్ డీటెయిల్స్ మొత్తం నాకు రాసి ఆ నేను మన్మోహన్ సింగ్ నువ్వు ముషారఫ్ ఇద్దరం బయట కలిసి కూర్చొని మాట్లాడి ఇండియా పాకిస్తాన్ సమస్య తీర్చబోతున్నాం కదూ ఇలారా మన బాలయ్య వస్తున్నాడు తాగే అక్కడ మాట్లాడితే తప్పు మందైపోతుంది ఇది మా ఆడవాళ్ళ సమస్య మా లేడీస్ పవర్ ఏంటో అక్కడే నిరూపించి మేమే వారితో పెళ్లి జరిపిస్తాం వాకే కార్మికుల తరఫున మా యజమాని గారి అబ్బాయికి మేము ఇచ్చే చిన్న కానుక పంచాషత్తు తీసుకోండి నా కొట్లోనే గుడ్డ కొట్టేసి నా కొట్లోనే దీన్ని కొట్టేసి నా కవర్లోనే పార్సల్ కట్టేసి నా కొడుక్కే పెళ్లి కానుక ఇస్తున్నారంటే నిజంగా దొంగ గాడిదలరా మీ లేబర్ వాళ్ళు పెద్దోళ్ళు వచ్చుంటాయి కాళ్ళ కడ్డం పడకూడదు వెళ్ళండి వెళ్ళి ఆరు రోజులు అవతల కూర్చోండి పడే మీ అందరికీ భోజనాలు కూడా పైన కాదు కింద నేల మీద కూర్చొని తినాలి పండే 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 లేబరర్స్ నిలబడి పని చేయాల్సిన వాళ్ళు కుర్చీలో కూర్చొని తినడం అలవాటు అయితే బద్ధకం బలిసిపోతుంది అందుకే అలా అన్నా నేను చెప్పాను ఈ అమ్మాయినమ్మా మీ అబ్బాయి సుధీర్ ఈ అమ్మాయిని ప్రేమించి కడుపు చేసి పెళ్లి చేసుకుంటానని అబద్ధం చెప్పి ఇప్పుడు ఇంకో అమ్మాయి మెళ్ళ తాళి కట్టాలనుకుంటున్నాను చిన్న ముందు గోలా గొడవ చేసి మా పరువు తీకుండా డబ్బెంత కావాలో అడుగు ఇస్తాను తీసుకు వెళ్ళిపో ఆ అమ్మాయికి అవసరమైంది డబ్బే అయితే అది ఎంతైనా సరే నేను ఇవ్వగలను కానీ ఇప్పుడు ఈ అమ్మాయి కావాల్సింది జీవితం అది నీ కొడుకు మాత్రమే ఇవ్వగలను చాలా వరకు అదొక కూలీది నా కొట్లో పనిచేసే లేబర్ది ఈ రాయుడికి కొడలా ఆ సంగతి ఆలోచించాల్సింది నీ కొడుకు తప్పు వీడిది కూడా ఉంది అమ్మాయి ఆ తప్పులు ఆలోచించాల్సింది ఆడది ఏ బ్రాంది కొట్టుకెళ్లి కోటలు కొన్న ఫ్రీగా ఇస్తారే నిరా అది వాడమని ఆ పిల్ల వాడికి చెప్పదురా ఎందుకు చెప్పలేదా పిల్ల నాకు తెలుసు దానికి కావాల్సింది నా కొడుకు కాదు డబ్బు డబ్బు అందుకే వాడి ముందు పట్టలిప్పింది మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి లేకపోతే ఈ పిల్లకు వచ్చిన కడుపే మీ అందరికీ వచ్చేలా చేయిస్తా పడే రాయుడు డెవలాగులు పెంచి దించి పీకి లాగి మాటలతోని జనంతో ఆడుకునే మీలాంటి డకోటగాళ్ళని చాలా మందిని చూసాం మన సర్వీస్ లో ఎవడా నువ్వు లేబర్ నేల క్లాస్ టికెట్ గాని ఒకే డైలాగ్ తో మాస్ మొత్తాన్ని కవర్ చేస్తున్న పెద్ద డేంజర్ పార్టీలా ఉన్నావే డైలాగులు మాత్రమే కాదు యాక్షన్ లో కూడా చాలా డేంజర్ గాని మనం కొట్టేది రాయల్ ఛాలెంజ్ నీలాంటి వాడితో ఎప్పుడు ఛాలెంజ్ ఆఫ్టర్ ఆల్ కూలీ ఎంట్రాని ఛాలెంజ్ కూలీ కూలీ అని మాటి మాటికి అంటున్నావే
ఆ కూలి వాళ్ళు లేబర్ వాళ్ళు లేకుండా ఓసిగా ఉండే నీ బతుకు ఏ సీరెంచుకొచ్చిందా అది నీ కొట్టు తెరడం దగ్గర నుంచి నీ బతుకు ముయ్యడం వరకు ఈ లేబర్ అవసరం ఆ ఈ లేబరే లేకపోతే మీరంతా లోఫర్స్ ఆ అట్లాంటి లేబర్ ని అసహ్యంగా మాట్లాడి అవమానిస్తావా మర్యాదగా మా లేబర్ వాళ్ళ పిల్లకి ఇచ్చి చేస్తావా చేయించమంటావా ఏంటది పెళ్లి 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 వాకే మై డియర్ లేబర్స్ మొదలెట్టండి పెళ్లి మేళం ఏంటయ్యా రాయుడు మా లేబర్ వాళ్ళంటే నీకు తలుసుగా ఉన్నా అంది మర్యాదగా నీ కొడుకుతో పిల్ల మెళ్ళలో తాళి కట్టించు లేకపోతే మొదటి రోజుల్లో మీ నాన్న మోటార్ సైకిల్ కట్టుకుని రోడ్ల వెంట అమ్ముకునేవాడే బట్టలు అక్కడి నుంచి బయట పెడతా మీ బతుకేంటో అంది ఏంటి అలా చూస్తున్నావు ఒకప్పుడు మీ అమ్మ కూడా సేల్స్ గానే మర్చిపోయావా అంది ఇప్పుడు ఇక్కడ ఈ పెళ్లి మా పిల్లతో జరగకపోతే నీ కొట్టు తలుపులు ఎప్పుడు తెరుచుకోవు చెప్పు పెళ్లి చేస్తావా కొట్టు మూస్తావా సౌండ్ తాడగండి సౌండ్ తాడగండి చెప్పు పెళ్ళా క్లోజింగా ఇంకా ఆలోచిస్తావేంటి రాయుడు నీ పరువు ఎలాగో దక్కించుకోలేకపోయావు దాంతో పాటు మా పరువు కూడా తీసాం కనీసం ఈ పెళ్లి చేసి నీ ప్రాణాలైనా దక్కించుకో రండి బాబు ఈ పెళ్లి మనం జరిపిద్దాం రండి రండి ఏంటో చూస్తున్నావు అసలు పెళ్లి నేను చేస్తా పరా సింప్లీ బ్యూటిఫుల్ ఈ ప్రపంచంలో ప్రతి మనిషిలో కళ అనేది ఎలా దాగుంటుందో ఇతన్ని చూస్తే తెలుస్తుంది గురువు దగ్గర డాన్స్ నేర్చుకునే వాళ్ళ దగ్గర కూడా ఇంత గ్రేస్ ఉండదు ఈ బాలయలో ఉన్న కళాకారుణ్ణి బయటికి తీసుకొస్తే ఈ ప్రపంచానికి ఓ గొప్ప డాన్సర్ అందించిన గొప్పతనం నాకు దక్కుతుంది నా ఆశయం నెరవేరుతుంది నేను ఒక విషయం అడుగుతాను చెప్తావా వంద విషయాలు అడుగు కానీ ఒకే జవాబు చెప్తా ఈ మందు రౌడీజం మానేస్తే ఎంత గొప్పవాడు అవుతావో తెలుసా హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ క్లాసులు వద్దు రౌడీజం ఏంటి కనపడిన వాళ్ళల్లో ఇష్టం వచ్చినట్టు కొట్టడం ఈ సెంటర్ మొత్తానికి నువ్వే పెద్ద దాదాగా ఫీల్ అవడం దాదానా మంచోడికి లేబర్కి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేను నేను తిరగబడతాను ఎర్ర కొడతాను అదే బాలయ్య అంటే ఈ దౌర్జన్యాన్ని హింసని మానుకోవా ఇప్పుడున్న ఈ 2007 సంవత్సరంలో గుళ్ళో పూజారి కూడా కళ్ళెదుట హుండీలు ఎత్తుకుపోతుంటే చేతిలో ఉన్న కొబ్బరికాయలు కొట్టే రాడుతో తల పగలగొడితేనే పూజారికి రక్షణ దేవుడికి గౌరవం ఏంటి పూజారి కూడా హింస చేయాలా ఇది చాలా అన్యాయం కాదు అదే ఈ కాలపు న్యాయం ఏ దేవుడికి ఆయుధం లేదో చెప్పు శివుడికి శూలం విష్ణువుకి చక్రం అయ్యప్పకి ఖడ్గం అంతెందుకు మీ ఆడదేవత అదే మా బెజవాడ కనక దుర్గమ్మ చేతిలో పెద్ద శూలం ఎగస్ట్రాగా కాళ్ళ కింద ఒక నేసి తొక్కుతూ ఉంటుంది ఆడేంటి దేశానికి స్వతంత్రం తెచ్చినాడా కాదు ఆ కాలం రౌడీ అందుకే ఆ తొక్కి తోలు తీస్తుంది అలాంటి యజమాని ఎరగొట్టడమే రౌడీయిజం అయితే అదే మన యజం వాకే సరే నీ మీద నాకున్న గౌరవాన్ని నిలబెట్టుకోవాలంటే నా ముందు ఎవరి మీద చేయకూడదు నాకు అది నచ్చదు ఏంటి నీకు నచ్చకపోతే నేను మానయ్యాలా సరే నీ ముందు ఎవరి మీద చెయ్యతను ఓకే సాగరమేనా చేరువన్న దాహం తీరదులే ఏమైందిరా ఆ పిల్ల తాలూకు వాళ్ళ కాలనీలో ఎవరు లేరు సార్ ఆ రోజు పెళ్లి దగ్గర గొడవ చేసిన అమ్మాయి ఈ హాస్టల్లో వాళ్ళకి పార్టీ ఇస్తుందంట ఏం చేస్తారో నాకు తెలియదు నా కొడుకు నాకు కావాలి వెళ్ళండి అంత నిండరికి పారాయి అలాగే సార్ మీరేం భయపెడకండి నాతో రండి రండి మీరు ఇక్కడ కూర్చోండి Thank you.
पार्टी तालम से लाकर अभी लाकर का ताला कुत्ती दाटी आड़दा प्राणा रक्षा चूसा नी शलमे ती आड़बुद्धुड़ इपड़े चेयमंटाव फाइटिंग अंटे नीकु नच्चदु अयिना नेनु इप्पुडु निन्नु कापाडालि इप्पुडु एं चेयमंटावु गोडव लेकुंडा बतकलेरा अंटावु इप्पुडु एमंटावु अन्यायं चेसे यदवलकि आर्ति पडं नाकु तेलियदु इप्पुडु एं चेयमंटावु आयुधं पट्टाक नरकालि नाट्यं चेयकूडदु इप्पुडु एं चेयमंटावु ఎప్పటికైనా ఒప్పుకుంటావా బుద్ధి లేని పశువుల దగ్గర ముత్తుడు పనికిరాడు కత్తెత్తి తెగ నరికే కల్కే కరెక్ట్ ఫైటింగ్ చేయడానికి ఇప్పుడైనా పర్మిషన్ ఇస్తావా ఫైటింగ్ చేద్దాం అంటే జనాలు ఏరి వెళ్ళిపోయాడు ఆ పిల్లతో వెళ్ళి వాడు పర్మనెంట్ గా ఢిల్లీలో సెటిల్ అయిపోయాడంట వాడు లేడే మనకింకా వదలను నా కొడుకుని నన్ను వెరు చేసిన ఆ లేబరోని హాస్టల్ తాన్ని చచ్చిన వదలను ఏమా బాలయ్య గురించి నిన్నే తెలిసింది అతని గురించి నాకు తెలుసు నా గురించి అతనికి తెలియాలి అందుకే అతనికి ఒక పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను ఎప్పుడు రేపే రేపు నువ్వు కాదు కదా మీ మమ్మీకి మమ్మీ వచ్చి అడిగినా బాలయ్య రాడు ఊరుకుంట్రా అమ్మా ఊరుకో నీకేం తెలియదు ఏమలేదండి రేపు మా సర్లం పుట్టినరోజు అయితే మీ పుట్టినరోజు నేనే ఏర్పాటు చేస్తాను ఏంటి నా పుట్టినరోజు నువ్వు చేస్తావా మీ పుట్టినరోజు నేను చేస్తాను బాలయ్య వస్తాడు అప్పుడు నా మనసులో ఉన్న చెప్పడానికి వీలవుతుంది ప్లీజ్ ఆంటీ సరేనమ్మా తప్పకుండా తీసుకొస్తాను థాంక్స్ ఆంటీ ఏంటో చూపు మళ్ళేదన తెరకాసా అదేం లేదు నాన్నా రేప్ నా బర్త్డే భైరవి చేస్తా ఆ భైరవ అమ్మాది మామూలు భైరవి కాదు పాతాళ భైరవి మనకు వర్క్ అవుట్ అవదు వదిలే నేను రాను భైరవి పాతాళ భైరవి అయితే నువ్వు తోట రాముడు నాన్నా తోడగొట్టి రావాలియా ఒకటి పట్టుకో మొత్తానికి ఆ పిల్లతో నిరికించావే ఎలా ఉంది నీకోసమే కష్టపడి వెయించి తీసుకొచ్చా బాబు ఎలా ఉంది ఆ జంట సూపర్ పెద్దమా ఎవరతను నా కొడుకు ఒరే బాబు జంట ఎలా ఉంది
తెరచించుకొచ్చిన హీరోలా ఉన్నాడు. అయ్యో ఎవరతను? మా అబ్బాయి. సారు నమస్కారం సారు. ఆ జంట ఎలా ఉంది సారు? చాలా సూపర్ గా ఉంది. అబ్బాయి చాలా డబ్బున్నళ్ళ ఉన్నాడు. నా కొడుకు. ఆ అమ్మాయి మాత్రం పెద్ద కోడిసూరాళ్ళి కూతురు. వాళ్ళ అమ్మకు లండన్ లో పెద్ద పెద్ద బిజినెస్లు, డాన్స్ స్కూల్స్ అవి ఇవి అని చాలా ఉన్నాయి. అబ్బా చాలా సీన్ ఉంది. అసలు నా కొడుకికి నా దిష్టే తగిలింది. ముందు ఇంటికి వెళ్ళి ఉప్పు దిష్టి తీయాలి. పో పో పో. ఆ దేవుడు అన్యాయం మాత్రమే చేసి నాలాంటి వాడికి కూడా ఒక్కోసారి అంత న్యాయం చేస్తాడు. బట్టల కొట్టు ఓనర్ కొడుక్కి బట్టలు అమ్ముకుని కూలీదాన్ని కట్టబెట్టాడు. ఒక లేబర్ గాడికి లండన్ పిల్లతో లింకు పెట్టాడు. అర్జెంటుగా ఈ లోకల్ మ్యాటర్ లండన్ కి ఐఎస్టీ చేసి వాళ్ళమ్మకి పోస్ట్ చేయాలి. ఏంటి ఇంగ్లీష్ సినిమా పేర్లన్నీ చెబుతున్నావు బాలయ్య? ఇవన్నీ ఫారిన్ డిషెస్, తింటే చాలా బాగుంటాయి, తిను. అరే మనం తినేది ఏంటో మనకి తెలిసి తినాలి. తెలియంది, ఆ దేవుడిచ్చినా తీసుకోను. వంట చేయడానికి మేము పొయ్యి వెలిగిస్తే చేసిన వంట కింద మీరు పొయ్యి వెలిగిస్తారు. భలే కామెడీగా ఉందే. ఫుడ్ అంటే మన ఆంధ్ర ఫుడ్. ఏది? ఆవకాయ, గోంగూర పచ్చడి, ఉప్పు చేప, పప్పు చారు, ఉలవ చారు అన్ని కలిపి కొడితే అజ్జర బజ్జ మసాలా నషాలాను కంటుతుంది. అది మా అమ్మ చేత్తో కలిపి పెట్టిందంటే అన్నంతో పాటు అమ్మ ప్రేమ కూడా కలిసి అలాగే వెళ్ళిపోద్ది. ప్రేమ ఆ మాట చెప్పే ఓ లోఫర్ మా అమ్మని మోసం చేశాడు. ఆ మోసానికి బలి భర్త లేని భార్యగా మా అమ్మ, తండ్రి లేని బిడ్డగా నేను ఎన్నో 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 అవమానాలు పడ్డాం. ప్రేమ అనే మాట వింటేనే నా గుండె మండిపోతుంది. చూడు, నాకు ఇష్టం లేని విషయాలు మాట్లాడేవాళ్ళు నా దగ్గరకు రావడం నాకు ఇష్టం లేదు. వెళ్ళిపో. చూడు బాలయ్య, నువ్వు సముద్రం లాంటి వాడివి. పైకి ఆవేశంగా గంభీరంగా కనిపిస్తావు, కానీ లోపల ముత్యం లాంటి స్వచ్ఛమైన మనసు ఉంది. నాకు రేగితే ఏం చేస్తానో నాకే తెలీదు. బాలయ్య, నువ్వు బురదలో తామర పువ్వు లాంటి వాడివి. కడిగి శుభ్రం చేసి దేవుడి దగ్గర పెడితే ఆ దేవుడు అంత గొప్పవాడు అవుతావు. ఈ కట్టింగ్ లో నా దగ్గర వద్దు, నన్ను వదిలేయ్. నీలో ఉన్న కళ నీకు తెలీదు. ఆ అద్భుతమైన కళాకారుణ్యం నేను మనసారా ప్రేమిస్తున్నాను. ప్రేమంటే ప్రేమంటే నా లెక్కలో ఆశ, ఆడమగా కలుసుకోవడం, ఆఖరి తీర్చుకోవడం. ఆ ప్రేమ నీకు ఇష్టమేనా? ఒప్పుకుంటావా? ఒప్పుకోవు. ఒప్పుకుంటాను. కోసం ప్రాణాలైనా ఇచ్చేవాళ్ళు ఉన్నారు, అంతకంటే విలువైన నా శీలాన్ని నీకు ఇస్తున్నాను. ఒక నిమిషం, మనకేదైనా అక్కడికక్కడే డిసైడ్ అయిపోవాలి. శనగలు తినడం, చేయి కడుక్కోవడం అది మన అలవాటు. ఇదిగో 7,000. ఎగస్ట్రా కావాలంటే ఎల్లుండి 7వ తారీఖు కనిపించు. పవిత్రమైన ప్రేమకు తల్లి పాలు కూడా ఖరీదు పెట్టే నీలాంటి వాడికి పెట్టడానికి పేరు కూడా లేదు. అసలైన ప్రేమకు అర్థం తెలియని అడవి మృగాన్ని విలువ. ప్రేమకి, కామానికి, ఆశకి, మనసుకి, మనిషికి, పశువుకి తేడా తెలియని రాక్షసుడు. నీ కాలేజీకి డాన్స్ మాస్టర్ని కాదు, నీ బతికో యమ్ముని నువ్వే తెచ్చుకున్నావు. అతను వచ్చి చంపేలోపు పారిపోవే. బాలయ్య కాల్తున్న మంటతో సమానం, కావాలని కౌగులించుకుంటే బూడిదైపోతాం. నువ్వా గొప్పింటి పిల్లవి, బాలయ్య కోపం వస్తే మనిషే కాదు. ఏదో ఒక దారిలో ఈ ఊరిని చెల్లిపోవే. వెళ్ళవే, వెళ్ళు. భైరవ్ ఎక్కడ? పంపేశాం బాలయ్య, కానీ ఊరు నుంచే పంపేశాం. ప్లీజ్ భైరవి గురించి మర్చిపోవాలయ్యా. భైరవ్ ఎక్కడ? యాక్చువల్లీ పంపించేశాం బాలయ్య, ప్లీజ్ మర్చిపోవాలయ్యా. ప్లీజ్ భైరవ్ ఎక్కడ? ఇక్కడ.
చంపుతావా రా చంపే ఎప్పుడైతే నా నిజమైన ప్రేమను నీచమైన సెక్స్ తో ముడిపెట్టావో అప్పుడే చచ్చిపోయాను చచ్చిన శవానికి చావంటే భయం ఉండదు రా చంపే प्रेम चूसा नी प्रेम तूसा आ प्रेम समुद्रमंत लूत आकाशमंत ना मंद कंटे मतईं अड़े अर्थम राजागौड हैप्पी न्यूज़ नु तीहार जैल को मार्चमान एक बेल के रात्रि के लंदन అన్యాయం చేసి మనలాంటి వాళ్ళకూడా ఒక్కొక్కప్పుడు ఆ దేవుడు న్యాయం చేస్తా ఉంటాడు రాజా గౌడు వాడు నిన్ను మాత్రమే దెబ్బ కొట్టాడు కానీ నన్ను నా జీవితాన్ని చావు దెబ్బ కొట్టాడు వాడిని మాత్రమే నాశనం చేస్తే సరిపోదు వాడి కాళ్ళతో సహా సర్వనాశనం చేయాలి చేస్తా వాడిని వాడి కాళ్ళనిని సర్వనాశనం చేస్తా असल नीने फोन रम्मन्दा कॉलनी प्रेमिस्तुना अतने पेरु बालकृष्ण अम्मा रायल सिल्क हाउस ओनर वेधवा पनी गट्टुकुनी नी गुरिंची एवेवो चेप्पाडु ना कूतर गुरिंचि नाकु तेलीदा भैरवी ये पनि चेसिना नाकु नच्चे पनि चेस्तुंदि अलागे भैरवी एं चेसिना नाकु नच्चुतुंदि अम्मा ओक पेदवाडिनि प्रेमिंचिनंदुकु एमंटावो अनि भयपड्डानु कानी नुव्वु अतनु पेदवाडा कादम्मा एप्पुडु ना कूतुरु विलुवैन मनसुनु गेलुचुकोगलिगाडु अप्पुडे अतनु नी हृदय साम्राज्यानिकि चक्रवर्ति अय्याडु प्रेम चक्रवर्ति वाके नमस्कार अम्मा नमस्कार मीरु अम्मगारु मिम्मल्नि पिलुचुकोरम्मन्नारु ए अम्मगारु भैरव वाळ्ळ अम्मगारु नमस्कार अम्मा कबूर पड़ते नैने वेदाने कदम्मा अनावसर श्रम पड़े इंत दूर पनी नीदे नतकू रावाली पनी नादे नैने वतकू रहा इपड़ नीतो ना पन ना तो मीको ना कूतर भैरवे पेली कार्यक्रम मंटल रेपुतावो मर्डर लेचेसुकुंटावो नी इष्टं నిచ్చువా ప్రాణం ఈడి
ప్రాణాలు నాకు కావాలి వీడే నేను చంపాలి కళ్యాణ మండపం అద్దెంతో తెలుసా రోజుకి 5 లక్షలు 5 లక్షల ఇక్కడే మా భైరవి పెళ్లి నేను చేయాలనుకుంటున్నా ఇక్కడ ఒకేసారి 2000 కార్లు పార్కింగ్ చేయొచ్చు చూసావా ఎంత పెద్ద కార్ పార్కింగ్ మా బాలయ్య పెళ్ళికి అన్ని కార్లు వస్తాయా రా చూడు ఈ హాల్లో ఒకేసారి 3000 మంది పైగా కూర్చోవచ్చు అంత మందా yes ఈ చాముండేశ్వరి కూతురు పెళ్ళంటే ఏమనుకున్నావు సెంట్రల్ మినిస్టర్స్ దగ్గర నుంచి ఇంటర్నేషనల్ సెనేటర్స్ వరకు అందరూ గొప్ప గొప్ప వాళ్ళే అతిథులు అవునమ్మా బాలయ్య పెళ్లి అంత గొప్పగా జరుగుతుందని వాడి జాతకంలోనే రాసుందమ్మా ఇక్కడ ఒకేసారి 1000 మంది పైగా భోజనం చేయొచ్చు 1000 మందా నా హోటల్లో ఎప్పుడైనా ఎలక్షన్స్ అప్పుడు 20 మంది వస్తేనే ఇరుకైపోతుందమ్మా నిజంగా మా బాలయ్య అదృష్టవంతుడమ్మా అవును నీ కొడుకుని పెళ్లి చేసుకుని నా కూతురిని ఇంటికొచ్చి ఏం చేయాలి నీ హోటల్ పక్కనే ఇంకొక హోటల్ చూసుంచావా అలాగే ఇడ్లీ ఎలా చేయాలో ఎంత పిండి వేయాలో ఎంత సేపు ఉడికించాలో అన్నీ నేర్పిస్తావా ఏంటమ్మా మీరు మాట్లాడేది మా బాలయ్యతో మీ బా బా బా
భైరవి నా కూతురు పేరు చెప్పడానికి నువ్వు ఇంత తడబడుతున్నావే నీ కొడుకు పేరు నా నోటితో అనడానికి నాకు ఎంత అసహ్యంగా ఉంటుందో నీకు తెలుసా మీ అమ్మాయి మా బాలయ్యని ప్రేమించిందమ్మా ఈ చెత్త కథలు నాకు చెప్పకు మీలాంటి వాళ్ళు ఎలాగోలాగా ఒక అందమైన అబ్బాయిని కనడం వాడిని అచ్చోసిన ఆబోతులాగా పెంచేసి ఊరి మీద వదిలేయడం వాడితో ఒక అందమైన డబ్బున్న అమ్మాయిని పట్టుకోమనడం ఆ అమ్మాయి ఆస్తిని కాజేసి మీ అందరూ హ్యాపీగా సకుటుంబ సపరివార సమేతంగా సంతోషంగా సెటిల్ అయిపోవడం లండన్ లో మగవాళ్ళతో కూడా వ్యభిచారం చేయిస్తుంటారని విన్నాను కానీ ఇండియాలో అది ఆంధ్రాలో ఈ పని మొట్టమొదటిసారిగా మొదలుపెట్టిన ఆడదాన్ని నిన్నే చూస్తున్నాను దీనికి పేరేంటో తెలుసా మేల్ ప్రాస్టిట్యూషన్ నీకే ఒక ఆడపిల్ల ఉంటే దాని మీదే బ్రతికేదాన్ని కొడుకు కాబట్టి ఇలాంటి బిజినెస్ మొదలుపెట్టా ఇది నీ కొడుకుతోనే మొదలా నీ బ్రతుకు ఇంతేనా सूपर मार्केट रैतु बजार की अदी का नी पुट्टन रोज गुड़की अन्नी चोट्ला वेतकें बाबू एक्कड़ा कनिपिंचलेदु नो रिप्लाई वस्तुंदि कदा पोदिट नुंचि अदे वस्तुंदि नेनु ग्रांड गा पेद्द काप लेआउट एरियालो कल्याण मंडपं फिक्स चेसि मी पेळ्ळि एर्पाट्लु चेस्तुंटे ई समयंलो वाळ्ळम्मा मिस् अय्यिंदा पोलीस कंप्लेंट इच्चारा पोलीस कंप्लेंट एंदुकम्मा सरळम्मा एं तप्पु चेसिंदनि मा लांटि वाळ्ळु तप्पु चेस्ते तनु वच्चि मम्मल्नि विडिपिंचुकोच्चेदि अलांटि सरळम्मा अर्थं लेकुंडा मात्लाडकंडि रेजल का मनि कनपड़े मन स्टेशन के मन कंसल्ट कदा एमो एम जरूरी भैरवी वो भैरवी अला आलोच नुक బాలయ్య ప్రసాదన్ మా బావ నమస్కారం గాజువాక్ గవర్నమెంట్ ఆసుపత్రిలో కాంపౌండర్ గా చేస్తున్నాడు మా అమ్మ కనిపించకుండా పోయిన రోజు వి ఆసుపత్రికి మూడు గుర్తు తెలియని సవాలు వచ్చాయంట సర్లమ్మకి హాస్పిటల్ కి వెళ్ళాల్సిన అవసరమే ఉంది ఒకసారి హాస్పిటల్ కి వెళ్ళి చూడటంలో తప్పలేదు కదా వీరయ్య మూడు రోజుల కితం వచ్చిన అన్నోన్ బాడీ చూపించండి ఏ బాడీ ఆ చుడిదార్ కుర పిల్లదా రైలు కింద తలకాయ పెట్టిన కురవడదా మన పెద్దకపులవేట్ ఏరియాలో కళ్యాణ మండపం ఎదురుగా యాక్సిడెంట్ అయిన ముసలావిడ ముందు వస్తువులు తీసుకొస్తాను ఆవిడ మీదేమో చూడండి తర్వాత బాడీ చూపిస్తాను టెన్షన్ పడకు ఖచ్చితంగా మీ అమ్మగారై ఉండరు ఒకటి పట్టుకో बॉडी चूपिस्ता
నిమిషాల్లో శవంగా మారింది పాప. నేను గ్రాండ్గా పెద్దకాపు లేఅవుట్ ఏరియాలో కళ్యాణ మండపం ఫిక్స్ చేసి మీ పెళ్లి ఏర్పాట్లు చేస్తుంటే ఈ సమయంలో వాళ్ళమ్మ మిస్ అయిందా? ఆ నోమ కళ్యాణ మండపం రోడ్డు మీద హెవీ క్యారెట్లో పిచ్చి పెట్టినట్టు రోడ్డు దాటి సరళమ్మ చచ్చిపోయిందా? పెద్దకాపు లేఅవుట్ ఏరియాలో కళ్యాణ మండపం బుక్ చేశానని చెప్పావే, అక్కడికి నువ్వు మాత్రమే వెళ్ళావా? అవును, నేను మాత్రమే వెళ్ళాను. అబద్ధం, సరళమ్మని కూడా తీసుకునే వెళ్ళావు. ఎవరు చెప్పారు? సరళమ్మ చనిపోయింది. ఆ కళ్యాణ మండపం ఎదురుగా ఉన్న మెయిన్ రోడ్లో అని ఎప్పుడైతే నాకు తెలిసిందో అప్పుడే ఆమె చావుకు కారణం నువ్వే అని తెలుసుకున్నాను. నో, ఆవిడ అక్కడికి తీసుకువెళ్ళింది, మాట్లాడింది నిజం, కానీ ఆవిడ చావుకి కారణం మాత్రం నేను కాదు. మరెవరు? ఆవిడ స్థితి పరిస్థితి మన అంతస్తుకు సరిపోమన్న నిజాన్ని ఆవిడ జీర్ణించుకోలేకపోయింది, అందుకే సరళమ్మ చనిపోయింది. నా దగ్గర అన్ని ఒప్పుకున్నట్టు మాట్లాడి ఆవిడ దగ్గర మరోలా మాట్లాడావు కదూ. నాకిష్టమైంది మాత్రమే ఇంతకాలం చేసిన నువ్వు, నాకిష్టం లేనిది నాకు తెలియకుండా చేశావు, అలాంటిదే ఇది కూడా. మాస్ డాన్స్ రీసెర్చ్ కోసమని ఆ హాస్టల్లో సెటిల్ అయ్యి అక్కడున్న ఒక లో క్లాస్ ల్యాబ్ని ప్రేమిస్తే నేను ఒప్పుకుంటానా? అసలు నీ రేంజ్ ఏంటో, మన లైఫ్ ఏంటో ఆ సరళమ్మ దాని కొడుకు తెలుసుకోవద్దా? మన ఆస్తి సముద్రం అంతా, వాళ్ళ బ్రతుకు గుడిసంతా. ఆ సముద్రం కోసం గుడిసి ఆశపడితే అది అందులోనే మునిగిపోతుంది. అదే సరళమ్మ విషయంలో కూడా జరిగింది. దీనికి నువ్వు నేను బాధపడవలసిన అవసరం. నువ్వు చేరాల్సిన స్కూలు, చదువుకున్న కాలేజ్, నువ్వు కట్టుకున్న చీర నుంచి నువ్వు కట్టబోయే మ్యూజిక్ కాలేజ్ వరకు 1000 డిజైన్లు చూస్తే గానీ డిసైడ్ చేయను మీ అమ్మ జీవితాంతం నిన్ను కట్టుకుని బ్రతకాల్సిన వాడు ఎలా ఉండాలో, వాడి రేంజ్ ఏంటో, వాడి స్టేటస్ ఏంటో తెలుసుకోకుండానే డిసైడ్ చేస్తుందని ఎలా అనుకున్నావు భైరవి? అన్ని స్థాయిలు ఆలోచించే మా నాన్నతో తాళి కట్టించుకున్నావు, మరెందుకు? పెళ్ళైన 4 ఏళ్లకే వీధికెక్కి విడాకులు తీసుకున్నావు. సో నీ లైఫ్ సెట్ చేసుకోవడమే నీ వల్ల కాలేదు, నా లైఫ్ డిసైడ్ చేస్తావా? షట్ అప్! ఈ చాముండేశ్వరి ఫ్లవర్ బొకే కొన్నా 5-స్టార్ హోటల్లో కొంటుందే గానీ ప్లాట్ఫామ్ లో కొందా? వాడి అమ్మ వాడు చచ్చినా బ్రతికినా ఒక ప్లాట్ఫామ్ గాన్ని నీకు భర్తగా చేయడానికి చచ్చినా ఒప్పుకో. ఒప్పుకున్నా ఇంకా కుదరదమ్మా. సరళమ్మ చావుకి కారణం నువ్వని తెలిసాక బాలయ్య నా మొహం కూడా చూడు. బాలయ్య నేను బ్రతుకు, నేను కళ్ళు కూడా ఊహించుకోలేను. సరళమ్మ చావుని బాలయ్యకి నువ్వు బహుమతిగా ఇచ్చావు, అలాగే నేను కూడా నీకు బహుమతిని ఇవ్వబోతున్నాను. అతనికి అమ్మ లేదు, ఇక నీకు కూతురు కూడా లేదు. చాముండేశ్వరి గారి అహంకారానికి నా తల్లి భైరవి బలయ్యారు.
ना తలరాత మార్చిన భైరవిని నడి రోడ్డు మీద కేతగా మాత్రమే చూడగలిగాను కనీసం సమాని కూడా చూడలేకపోయాను నా తల్లి భైరవి కాలిని వాళ్ళు అందర్ని పోగొట్టుకున్న నేను ప్రాణం ఉన్న సమంగా మిగిలిపోయాను ఏం చేయాలి ఏం చేయడం కోసం బతకాలి పిచ్చకిచ్చే ఆలోచనలతో పిచ్చివాడినే పోయాను కళ్ళు ఉండి గుడ్డివాడినే పోయాను చీకట్లో గుడ్డివాడి ప్రయాణం ఎందుకు ఎక్కడికి తెలియని పని అలా దారి తన్ను లేకుండా సాగిపోతున్న నాకు ఓ రోజు గంగా నదిలో నా భైరవి కలలా కనిపించింది ఏంటి బాలయ్య ఇది నీ జీవితం ఇలా ముగిసిపోవడానికేనా నేను నిన్ను ప్రేమించింది నన్ను మీ అమ్మగారిని నీ నుంచి దూరం చేసిన వాళ్ళకి నువ్వు గుణపాఠం చెప్పవా నువ్వు బ్రతకాలి నీ కోసం బ్రతికే వాళ్ళ కోసం నువ్వేంటో నిరూపించాలి అంతేకాదు నాకు దక్కని నీ ప్రేమ నా చెల్లెలు కళ్యాణికైనా దక్కాలి నేను పొందలేని జీవితాన్ని నా చెల్లెలు కళ్యాణి నీతో పంచుకోవాలి కళ్యాణి కోసం మా అమ్మ నీకంటే గొప్ప అల్లుడు లేడని నిన్ను బ్రతిమిలాడాలి బ్రతిమిలాడాలి ఏ చాముండేశ్వరి బాలయ్య గురించి కేరా ప్లాట్ఫామ్ అని నీచంగా మాట్లాడిందో ఆ చాముండేశ్వరి నోటితోనే నన్ను నా ప్రతిభను పొగిడేలా చేశాను ఏ చాముండేశ్వరి తన కూతుర్ని చేసుకునే అర్హత బాలయ్యకు లేదని నా నుంచి నా తల్లిని నా భైరవిని వేరు చేసిందో అదే చాముండేశ్వరి తన చిన్న కూతురు కళ్యాణిని పెళ్లి చేసుకోమని బతిమిలాడేలా చేశాను చెప్పండి చాముండేశ్వరి గారు ఇప్పుడు మీ అమ్మాయి కళ్యాణికి తాడి కట్టి తీసుకెళ్ళి ఏం చేయమంటారు ఇంకో ఇడ్లీ కొట్టు పెట్టించమంటారా ఇడ్లీలు ఎలా వేయాలో చట్నీ ఎలా రుబ్బాలో నేర్పించమంటారా చెప్పులు కుట్టుకునే వాడి కొడుకు అబ్రహాం లింకన్ ఒకప్పుడు అమెరికా ప్రెసిడెంట్ తెలుసు కదా చిన్నతనంలో ఇంటింటికి న్యూస్ పేపర్లు వేసి కష్టపడిన ఏపీజే అబ్దుల్ కలాం ఇప్పుడు ఇండియా ప్రెసిడెంట్ ఏ మనిషికైనా ఎంట్రీ ముఖ్యం కాదు ఎగ్జిట్ ముఖ్యం ఎక్కడ పుట్టాడన్నదే ముఖ్యం కాదు ఏమి సాధించాడన్నదే ముఖ్యం